రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ ఏపీ రాష్ట్రంలో ఏం కొనసాగుతోంది నరమేధం కొనసాగుతోందా మరి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బాలికను అత్యంత పాశవికంగా మరి హత్య చేసి అనుభవించి మరి అడు తర్వాత మరి శవాన్ని ఎక్కడో పడేయడం ఎలా తీసుకోవచ్చు కనీసం ఒక కుక్క చనిపోతే మరి తీసుకెళ్లి మనం దూరంగా పడవేస్తాం మనుషుల్నే మరి జంతువులకంటే హీనంగా ట్రీట్ చేస్తూ మరి కామాంధులు మరి ఏ విధంగా ఎందుకు రెచ్చిపోతున్నారు మరి ఆయా సామాజిక వర్గాల యొక్క నోట మాట ఎక్కడి వరకు వచ్చింది ప్రభుత్వం చెవిలో పడిందా లేదా మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది అన్న అంశాలు ఇప్పుడు మనం చర్చించబోతున్నాం మరి ముఖ్యంగా చిత్తూరు జిల్లా పెనుమూరు గ్రామంలో మరి వడ్డరి కులానికి చెందిన భవ్యశ్రీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ కి సంబంధించిన చర్చా కార్యక్రమం మనం కొనసాగించబోతున్నాం పిసిఆర్ ఒక ఏవి ప్లీజ్ రైట్ ఒక ఏవి చూడటం జరిగింది మరి దీనికి సంబంధించి కూడా మరి పూర్తి స్థాయిలో నిరసనలు కొనసాగుతున్నాయి జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కూడా కొనసాగిస్తున్నారు వడ్డీల సోదరులు మరి దీనికి సంబంధించి అసలు ఈ పూర్వాపరాలు ఎలా ఉన్నాయి మరి ఈ ఘటనలో ఎవరు నిందితులుగా ఉన్నారు ఎవరు ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు అన్న అంశం ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం ముందుగా మరి హైకోర్టు అడ్వకేట్ నాగరాజు గారిని మనం ఇన్వైట్ చేస్తున్నాం నాగరాజు గారు నమస్తే అండి నమస్తే అండి రైట్ మరి వీరితో పాటుగా మరి నెల్లూరు జిల్లా నుంచి టీడీపీ మహిళా విభాగానికి సంబంధించి పద్మజ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు పద్మజ గారు నమస్తే మా నమస్తే సార్ అందరికీ రైట్ మరి వీరి నుంచి అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి దేవళ్ళ రేవతి గారు కూడా జాయిన్ అయ్యారు రేవతి గారు నమస్తే మా నమస్తే రైట్ ముందుగా దేవళ్ళ రేవతి గారు మీరు స్పందించండి మరి ఘటనకు సంబంధించి మరి మీరేమంటారమ్మా ఎలా తీసుకోవచ్చు భవ్యశ్రీ అంశాన్ని జరిగిన దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి కథనాలన్నీ కూడా చూస్తూనే ఉన్నామండి సోషల్ మీడియాలో లైవ్ లో ఇప్పుడు మూడు రోజుల నుండి చిత్తూరులోనే ఉండడం జరుగుతా ఉంది ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా చూస్తా ఉన్నాము రోజు ప్రజలందరూ కూడా ఇంత అవేర్నెస్ వచ్చిందంటే కూడా కేవలం సోషల్ మీడియా వల్ల ఒక ఎక్కడన్నా ఘటన జరిగింది అంటే ఈ రోజు వాస్తవాలు బయటకు తీసుకురాగలిగే శక్తి సోషల్ మీడియా ద్వారా జరుగుతుంది ఈ ఘటన పైన ప్రభుత్వం స్పందించలేదనేది మాత్రం అవాస్తవం ప్రభుత్వం ఎప్పుడు కూడా మొదటి రోజు నుండి ఏదైతే ఆ పాపం మిస్ అయిన తర్వాత మీరన్నట్టుగా ఎవరు పోలీసులు ఎక్కడ నిర్లక్ష్యం వహించలేదు వాళ్ళు కేస్ ఫైల్ చేయడం జరిగింది తర్వాత 20వ తారీఖు ఏదైతే 17వ తారీఖు పాప మిస్ అయిన తర్వాత 20వ తారీఖున ఆ పాప శవం బయటకు వచ్చిన తర్వాత ఆ పాప పోస్ట్ మార్టం రిపోర్ట్ అది మా ప్రైమరీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ వెంటనే కూడా అందరూ కూడా స్పందించి ఖచ్చితంగా ఆ పాపకు న్యాయం చేసే దిశగా ఆ రిపోర్ట్లు త్వరగా వచ్చే విధంగా ప్రయత్నిస్తున్నామని చెప్తా ఉన్నారు మొదటి రోజు నుండి ఏదైతే ఆ పాప బయట బావిలో బయటపడిందో శవమో ఆ రోజు నుండి కూడా ప్రభుత్వం తరఫున అన్ని విధాలా కూడా ఎటువంటి సాస్తారం లేకుండా కేసులో మరి ముందుకు సాగే విధంగా అతని అందరం కూడా వెన్నదన్నగానే నిలబడి ఉన్నాం ఈ రోజు గత మూడు రోజులుగా ఈ ఊర్లోనే ఉంటూ ఏం జరుగుతున్నా కానీ మరి ఎట్లా ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది లోకల్ లో డిప్యూటీ సీఎం గారితో మాట్లాడటం జరిగింది రైట్ రేవతి గారు రేవతి గారు అంటే చిత్తూరు జిల్లా ఎస్పీ గారితో మాట్లాడారా మరి ఎస్పీ గారు ఏమన్నారమ్మా కామన్ పీపుల్ కి ఏదైతే డౌట్స్ ఉన్నాయండి అవన్నీ కూడా పోలీస్ వారికి కూడా ఉన్నాయి ఎస్పీ గారు దాదాపు 2 గంటల సేపు మాతో మాట్లాడడం జరిగింది ఏవైతే ఆ పాప ఒంటి మీద బట్టలు లేకపోవడం కావచ్చు ఆ హెయిర్ లేకపోవడం కావచ్చు అదే విధంగా మరి ఆ పాప కనుబొమ్మలు లేకపోవడం 4 బయటకు రావడం వీటన్నిటి మీద కూడా వారికి కూడా అనుమానాలు ఉన్నాయి వారు వెయిట్ చేయమంటున్నాయి వాళ్ళు టైం అడిగేది ఏంటంటే రిపోర్ట్స్ కోసం ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయో అప్పుడు కానీ మనం ఏదైనా ఒక డెసిషన్ కి రాగలమని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు ఓకే రేవతి గారు లైన్ లో ఉండండి ఎస్
పద్మజ గారు, మీరు ఎలా స్పందిస్తున్నారు అని మహిళా లోకానికి సంబంధించి, మరి ఒక చిన్నారి మరి ఏమి సుఖాలు ఏమి అనుభవాలు మరి అనుభవించకుండానే మరి ఈ విధంగా ప్రాణాలు పోవడం ఎలా తీసుకోవచ్చుంటారు, మరి మృగాళ్ళకు సంబంధించిన సమాచారం ఏంటంటారు మీ దగ్గర ఏముంది పద్మజ గారు? సార్, ఈ రోజు చూస్తుంటే కేసులు పెట్టడంలో కానీ జైలుకు పంపించడంలో కానీ అధికార పార్టీ చాలా చురుగ్గా పనిచేస్తుంది అనడానికి ఒక్క నిదర్శనం ఈ రాష్ట్రంలో మనకు చూపిస్తే సంతోషమే సార్. ఓకే, ప్రతిపక్ష నాయకుల మీద కక్ష తీర్చుకునే విధంగానే ప్రభుత్వం ఉంది తప్ప, ఈరోజు రమ్య చావు దగ్గర నుంచి తీసుకోండి సార్, ఈ 4.5 సంవత్సరంలో ఏదైతే రమ్య చనిపోయిందో కత్తిపోట్లకు గురయ్యినట్ట నడి రోడ్డు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం దగ్గర దగ్గర మీడియా ముఖంగా పత్రికా ముఖంగానే 1500 కేసులు చూసినాం సార్ మనం. ఈరోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్న కంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తారు అని చెప్పనని చెప్పిన రోజా గారు ప్రాంతంలోనే ఈరోజు ఇప్పుడు 14-16 సంవత్సరాల పాప భవేశ్రీ ఘటన చూస్తున్నాం సార్. మరి ఆ బాధ్యత ఇప్పుడు అక్కడ ఉన్న మంత్రి గారు మహిళ అయ్యుండి కూడా దగ్గర ప్రాంతంలో ఉన్న మహిళకి బాధ్యత ఎంతవరకు ఉంది? ఈ 4 రోజుల్లో తను మీడియా ముందుకొచ్చి మాట్లాడిన పరిస్థితి ఏ ఒక్క మహిళకైనా ధైర్యం వచ్చే విధంగా ఉందా? ఈరోజు అదే మహిళ చైర్పర్సన్ గా ఉన్న మన వాసిరెడ్డి పద్మ గారు ఎంత మాత్రం స్పందించి బయటకు వచ్చారు సార్ ఈ 4 రోజుల్లో? ఇప్పుడు సోషల్ మీడియా ఏదో పేద బడుగు బలహీన ప్రజల ఒక కష్టాలను ఒక బాధల్లో ఒక ఘటనలను సోషల్ మీడియా సాక్షిగా కొన్ని విషయాలు ముందుకొస్తున్నాయి. ఇప్పుడు పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు ఈ అధికార పార్టీలో ఉండే మహిళా నాయకులు నిద్రలేసే పేపర్ గాని మరి టీవీ న్యూస్ లు చూడకుండానే ఉంటున్నారా సార్? అంటే ఇక్కడ ఇంకొక పదవుల బాధ్యత ఏంటి సార్? పదవుల బాధ్యత ఏంటి? అంటే ఏ మహిళకి ఇబ్బంది జరుగుతుంది, ఏ బాలికలకు ఇబ్బంది జరుగుతుంది అన్న వాటి మీదే కదా. మరి ఇలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి పదవిలో ఉన్న వాళ్ళు అధికారం చేతిలో ఉన్న వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి స్పందించట్లేదు? రైట్, అంటే ఇక్కడ ఒక ఒక ఘటన జరగడం స్పందించడం ఇలా కాకుండా ఇవి కాకుండా అసలు లేకుండా ఉండాలంటే ఎలాంటి ప్రభుత్వాలు కావాలంటారు, ఎలాంటి ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు సార్? ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వాలు కావాలి సార్. ఏదైతే చట్టం కూడా ప్రజలకి రక్షణ కల్పించే చట్టాలు రావాలి సార్. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి సార్, ఈ చట్టాలలో కనీసం ఇప్పుడు మనం నిర్భయ చట్టం దగ్గర నుంచి తీసుకుంటే ఏమాత్రం మహిళలకి ఆడపిల్లలకి ఒక మాన ప్రాణాలకి రక్షణ ఉంది సార్? ఈ రోజు ఒక ఆడపిల్లని కనీసం ఎలిమెంటరీ స్కూల్ కు పంపించాలన్న భయం వేస్తుంది కదా సార్? 1-2 తరగతులు స్కూల్ కు పంపించాలి కాలేజీ దాకా కూడా కాదు, ఈ రోజు 1-2 స్కూల్ కు పంపించడానికి కూడా భయం వేస్తుంది తల్లిదండ్రులకి. ఇంకా రోజు తల్లిదండ్రులు పిల్లలతో పాటు స్కూల్లో పోయి కూర్చొని వాళ్ళ పనులు వదిలి పెట్టేసుకొని పిల్లల్ని చదివించుకునేదానికి వస్తులు నస్తులు గడుపుకుంటూ పోయి స్కూల్ లో కూర్చొని మళ్ళీ స్కూల్ అయిపోయినాక తిరిగి ఇంటికి తీసుకొచ్చుకునే పరిస్థితి ఈ రోజుల్లో మనం చూస్తున్నామంటే, ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఒక ఆడపిల్లకి రక్షణ లేదంటే ప్రభుత్వాలు ఎంత మాత్రం ఉన్నాయి? ఈ రోజు దున్నపోతు మీద వాన కూర్చున్నట్టుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. కేవలం వాళ్ళు సంపాదించుకోవటం దోచుకోవటం దాచుకోవటం మీద ఉన్న శ్రద్ధ పట్టుదల కక్షలు సాధించుకోవటం తప్ప వీటి మీద ఉండే శ్రద్ధ వీటి మీద ఉండే పరిపాలన ఈ రోజు రాష్ట్ర ప్రజల మీద ముఖ్యంగా మహిళల మీద ఆడపిల్లల మీద ఒక ఆ మంత్రులుగా ఉన్న లేడీస్ గాని మంత్రులుగా ఉన్న జెంట్స్ గారు పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆ పిల్ల విషయంలో ఆ ఒక దోషికి ఆ ఒక దుర్మార్గుడికి ఆ ఒక మానవ మృగానికి
ఎంతవరకు కేసులు పెట్టి ఎంతవరకు శిక్షణ విధించారు అనేది ఒక్కటి మచ్చుకు ఒక్కటి చూపించమన్నాను సార్. పార్టీలుగా సార్, పార్టీలు పక్కన పెడతాం, అధికార చేతిలో ఉన్న ఎవరైనా సరే ఈ రోజు మహిళకి రక్షణ కల్పించిన పరిస్థితి ఎక్కడుందో చూడండి సార్. మా యజమాని కూడా బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితికి వచ్చింది సార్. ఒక నిమిషం రైట్ పిసిఆర్ మరి ఒక ఏబీ ప్రయత్నం ఒకటి ఏబీ ప్లే చేయండి ప్లీజ్. అందరికి నమస్కారం అండి. ఈ రోజు ఒక విషయం పొద్దున్నీ నన్ను చాలా కలచివేసింది, దాని గురించి మీతో అందరితో షేర్ చేసుకోవాలని ఈరోజు ఈ సెల్ఫ్ వీడియో. చిత్తూరు జిల్లాకు చెందిన పెనుమూరు మండలం ఠాణా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన భవ్యశ్రీ అనే పాపని అత్యంత కిరాతకంగా 16 ఏళ్ల పసిపాప అత్యంత కిరాతకంగా పాశవికంగా చంపి, మానభంగం చేసి చంపి ఒక పాడుబడ్డ బావిలో వేస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. మహిళా మినిస్టర్లు ఎవరు నోరెత్తల, మహిళా హోమ్ మినిస్టర్ ఇప్పటి వరకు స్పందించాల, మహిళా కమిషన్ ఈ విషయం గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల, ఈవెన్ అక్కడున్న పోలీస్ యంత్రాంగం కూడా కేసు తీసుకోమంటే కాంప్రమైజ్ అవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నారంట. కాంప్రమైజ్ అవ్వమని చెప్పాల్సిన పరిస్థితి పోలీస్ యంత్రాంగానికి ఎందుకు వచ్చింది? వాళ్ళ పిల్లలకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇదే మాట చెప్తారా? ఎంతమంది పోలీసు యంత్రాంగం తమ పిల్లల్ని 5 లక్షలకు 10 లక్షలకు అమ్ముకోవడానికి కనిపించుకుంటున్నారు? ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? రైట్ అండి. ఒక ఏబీ మనం చూడటం జరిగింది. మరి ఏబీలో కూడా ప్రభుత్వ స్థాయి ఎలా ఉంది, అదేవిధంగా మరి పోలీసు స్థాయి ఏ విధంగా ఉంది అన్నది కూడా తను చెప్పడం జరిగింది. మరి తను జనసేన నుంచి మాట్లాడిన మరి నాయకురాలు. ఎస్ దేవుళ్ళ రావితే గారు, ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది కదా ప్రభుత్వం స్పందిస్తోంది అని, పోలీసు కూడా స్పందిస్తోందని. మరి ఇప్పుడు చూసిన ఇప్పుడు విన్న ఏబీలో ఉన్న మాటలు ఎలా తీసుకోవచ్చు అంటారు రావితే గారు? రైట్ ఓకే రైట్ అండి. మరి వీరితో పాటు జాయిన్ అవుతున్నారు అడ్వకేట్ నాగరాజ్ గారు. నాగరాజ్ గారు నమస్తే. నాగరాజ్ గారు ఓకేనండి. రైట్ నాగరాజ్ గారు వినిపిస్తుందా? ఏదైతే భవ్యశ్రీ ఘటన అనేది గత 2 వారాలుగా ఏదైతే సోషల్ మీడియాలో ట్రోల్ అయితే ఉందో, ఇది చాలా దుర్ఘటన. ఇంతవరకు గత 2 వారాల నుంచి కూడా ఈ పోలీసులు చర్య చూస్తా ఉంటే ఈ కేసుని నీరు కార్చాలనే ఉద్దేశం స్పష్టంగా ఉందని కనబడుతుంది. ఎందుకంటే అమ్మాయి ఆత్మహత్య అని వారే చెప్తా ఉన్నారు పోలీసులేనా. మరి ఆత్మహత్య అని చెప్పినప్పుడు అమ్మాయికి ఈత కూడా వస్తుంది అని వారి యొక్క కుటుంబ సభ్యులకు చెప్తా ఉన్నారు. అమ్మాయికి ఈత వస్తుంది, అమ్మాయి ఆత్మహత్య చేసుకుని అంత పెరిగింది కాదు అని వారే చెప్తా ఉన్నారు. మరి ఇంతవరకు కూడా 4 అనుమానితులు ఉన్నారని చెప్పి వారే చెప్పినా కూడా అందులో ఎవరిని కూడా ఎవరి ఆచూకీ కూడా ఇంతవరకు మరి దొరకలేదంటే ఇందులో రాజకీయ దురుద్దేశాలు కూడా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ భవ్యశ్రీ అనే అమ్మాయి 16 ఏళ్ల మైనర్ బాలిక, 4 వ్యక్తులు అత్యంత కిరాతకంగా పాశవికంగా అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసి నీటిలో పడేసినా కూడా 2 వారాలు అయినా కూడా ఇంతవరకు ఆచూకీ లభ్యం నిందితులు ఎవరు ఏమి అనేది ఇంతవరకు తెలియలేదంటే ఇందులో ఏదో పొలిటికల్ గేమ్ అనేది జరుగుతుందని పూర్తిగా స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఈరోజు పోలీసులు కూడా అమ్మాయి డెడ్ బాడీ దొరికిన తర్వాత ఆ పోలీసులే వాళ్ళ పేరెంట్స్ చెప్పారంట ఆ డెడ్ బాడీని కాల్ చేయండి అని చెప్పి. ఎందుకంటే అందులో ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేకుండా చేయాలనే ఉద్దేశాలు ఇందులో స్పష్టంగా ఉన్నాయని మాకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఇందులో ఈ కేసును సిట్టింగ్ జడ్జి గారితో విచారణ చేపించాలి. అదేవిధంగా స్థానిక పోలీసులు ఏదైతే నీరు కాస్తా ఉన్నారో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఈ కేసులో వేసి ఈ భవ్యశ్రీ అనే అమ్మాయికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైట్ అండి నాగరాజ్ గారు. మరి ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో 4 దాకా మరి యువకులు ఉన్నారని మనకు తెలుస్తోంది. మరి యువకుల యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ అయ్యారా లేదా లేకపోతే వాళ్ళు ఆచూకీలో పోలీసులు ఉన్నారా, ఏంటంటారు మీరు? అనుమానితుల పేర్లు అయితే వారి యొక్క తల్లిదండ్రులు పోలీసులు దృష్టికి తీసుకున్నారు, కాకపోతే ఇంతవరకు కూడా వారిని అరెస్ట్ చేసింది లేదు, వారిని ప్రవేశపెట్టింది కూడా ఇంతవరకు లేదు. రైట్ ఓకే లైన్లో ఉండండి. ఎస్ పద్మజ గారు. పద్మజ గారు మరి ఇప్పుడు ఒక మహిళగా మనం స్పందిద్దాం, మరి మహిళా లోకానికి జరిగిన అన్యాయంగా మనం స్పందిద్దాం, మరి ఇటువంటి కొనసాగకుండా ఉండాలంటే ఎలా ఉండాలంటారు, చర్యలు ఎలా ఉండాలంటారు సార్? పోలీస్ వ్యవస్థ ముందు ప్రజల పక్షాన ఉండాలి సార్, చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఎట్లాగుందంటే కేవలం అధికార పార్టీకి తొత్తులుగా మారి
వాళ్ళకి సెక్యూరిటీగా వాళ్ళ ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ గా ఈ అధికార పార్టీ నాయకులకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వడానికి మాత్రమే 24 అవర్స్ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది సార్. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజు ప్రజలకి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు సార్. ఈ రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక రిపోర్ట్ ఇచ్చేదానికి సార్, ఒక రిపోర్ట్, ఒక మహిళకు జరిగిన అన్యాయానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే సిఏ గారు అందుబాటులో ఉండరు, ఎస్ఐ గారు అందుబాటులో ఉండరు, ఆ కానిస్టేబుల్స్ వచ్చి ఇప్పుడు ఇప్పుడు కాదమ్మా తర్వాత రండి అని చెప్తారు సార్. మా మా ఒక దృష్టిలోకే కనీసం మహిళల మీద జరుగుతున్న ఈ ఈ ఘోరాల విషయంలో మేము ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్ కి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అందుబాటులోకి అధికారులు ఉంటారు సార్. ఎస్ఐ లేదని సిఏ గారు చెప్తారు, సిఏ గారు లేరని ఎస్ఐ గారు చెప్తారు. మరి ఈ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఎవరు సార్ రక్షణ? ఈ రోజు పోలీసు యూనిఫామ్ మీద సత్యమేవ జయతే అనేది ఈ రోజు పోలీసు వ్యవస్థ పాటిస్తుందా అనేది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ని. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండాలి సార్. ఎందుకంటే ప్రజల కష్టార్జితం సార్, ప్రజలు చవటోర్చి సంపాదించి ట్యాక్సులు కడుతున్న కష్టార్జితం ఈ రోజు ప్రతి ప్రభుత్వ అధికారికి జీతాల రూపంలో వెళ్తుంది సార్. ఈ రోజు ఒక ప్రభుత్వ అధికారి వాళ్ళ భార్యల్ని బిడ్డల్ని లక్షణంగా చూసుకుంటూ వాళ్ళ బిడ్డల్ని ఎలిమెంటరీ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో చదివించుకొని వాళ్ళ భవిష్యత్తులు బాగుండాయి అంటే బడుగు బలహీన ప్రజలు కడుతున్న ట్యాక్సుల మీద ఈ ప్రభుత్వ అధికారులు బతుకుతున్నారు సార్. ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వ అధికారులు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక రంగాలలో ఉన్న ప్రభుత్వ అధికారులు అయినా సరే సార్ ఇది గుర్తుపెట్టుకోవాలి సార్. విశ్వాసంగా ప్రజలకు పని చేయాలి సార్. చట్టాలు ప్రజలకు అనుకూలంగా ఉండాలి. ఒకవేళ ఇప్పుడున్న చట్టాలు ప్రజలకు అనుకూలంగా లేక వాటి మీద గట్టి చర్యలు తీసుకునేదానికి వీలు లేకపోతే చట్టాలను మార్చి మహిళకి రక్షణ కల్పించే చట్టాలను ఈ ప్రభుత్వాలు తీసుకురావాలి. ఇది మేము డిమాండ్ కూడా చేస్తున్నాం సార్. మేము ఎందుకంటే బడుగు బలహీన కుటుంబాల మహిళల ఆత్మగౌరవం గురించి మేము అనేక పోరాటాలు చేస్తూనే ఉన్నాం సార్. మాకు పార్టీల కంటే బడుగు బలహీన మన బహుజనుల బిడ్డల సంరక్షణ కోసం, మహిళల మాన ప్రాణ రక్షణ కోసం మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సార్, ఒక బీసీ బిడ్డ సార్, బీసీ బిడ్డ అయినా ఎస్సీ ఎస్టీ బిడ్డ అయినా సరే ఈ రోజు ప్రభుత్వాలు ఎందుకు ఒక పిలుపు ఇవ్వటం లేదు సార్? అగ్ర కులాలలో ఆడపిల్లలు చనిపోతేనే స్కూళ్ళకు బంద్ చేస్తారు, కాలేజీలకు బంద్ చేస్తారు, ప్రభుత్వ కార్యాలయాలకు బంద్ చేస్తారు, ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సెలవులు ఇస్తారు, అందరు రోడ్డు మీదకి రండి, మా ఇంట్లో బిడ్డ చచ్చిపోయింది. అగ్ర కులాలు ప్రియాంక రెడ్డి విషయమే తీసుకోండి సార్, ఎక్కడో తెలంగాణలో చనిపోయింది. సరే ఏ ప్రాంతంలో చనిపోయినా ఒక ఆడబిడ్డ. మరి ప్రియాంక రెడ్డి చనిపోయినప్పుడు అనేక కులాలు బయటకు వచ్చి నిరసనలు తెలియజేసి, క్యాండిల్ ర్యాలీలు తెలియజేసి, స్కూళ్ళకు బంద్ చేసి తల్లి బిడ్డలు తండ్రులు ముసల ముతక అందరూ బయటకు వచ్చారు సార్. బయటకు వచ్చినప్పుడు ఈ రోజు ఎస్సీ బిడ్డ కానీ బీసీ బిడ్డ కానీ అర్ధాంతరంగా అన్యాయాలకి గురయ్యి ఈ ఇలాంటి ఘోరమైన సంఘటనలకి సవాలుగా మారి తల్లిదండ్రుల కడుపు కోత బయటకు వచ్చి ఏం మాట్లాడాలో, ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో, మా బాధ ఎవరు ఆలకిస్తారా దేవుడా అని చెప్పని తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి రోదన చేస్తుంటే ఎందుకు ఈ ప్రభుత్వాలు స్పందించట్లేదు? ఎందుకు ఈ ప్రభుత్వాలు, ఈ ముఖ్యమంత్రి గారు కానీ, ఈ హోమ్ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ ఎందుకు పిలుపునివ్వట్లేదు సార్? ఈ రోజు రాష్ట్రానికి ఎందుకు పిలుపునివ్వట్లేదు? చట్టాలు మార్చాలి సార్, ఖచ్చితంగా చట్టాలు మార్చాలి. మహిళకి మాన ప్రాణ రక్షణ కలిగించే చట్టాలను తీసుకురావాలి సార్. ఈ రోజు నిర్భయ అన్నారు, దిశ అన్నారు, ఈ వీటిలో ఎక్కడ ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్? నిర్భయ కేసులో ఈ రోజు కూడా కనీసం దగ్గర 20 సంవత్సరాలు గడుస్తున్నా గానీ ఆయుష కేసు ఏమైంది సార్? ఇప్పటికీ ఎట్టబడిందో అంతలేదు. ఇట్లాంటి జరగతా ఉంటే అంటే ఈ రోజు అగ్ర కులాలలో చనిపోయిన బిడ్డకి న్యాయం జరగటానికి మాత్రమే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ బయటకు రావాలి. మరి ఈ బహుజన బిడ్డల్లో జరిగిన అన్యాయాలకు మటుకు ఏ అగ్ర కులాల వాళ్ళు బయటకు రారు సార్? ఎందుకు రాలేదు సార్? ఈ రోజు ఎంతమంది అగ్ర కులాలు లేరు సార్? వీళ్ళందరూ బయటకు వచ్చి ఎందుకు పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వకూడదు? మీడియా ముందు ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు ముఖ్యమంత్రి కథలు రాకూడదు? ముఖ్యమంత్రి కథలు వచ్చే పరిస్థితి కాదా? ఈ రోజు ఆడపిల్ల చనిపోతే చెప్పమనండి సార్, ఒక ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఈ రోజు 1500 కేసులు ఆడపిల్లల మీద ఉన్నాయి సార్. ముఖ్యమంత్రి ఎక్కడైనా సరే చేతులు బిసుక్కుంటా ఏదన్నా మీటింగ్లు పెడితే చేతులు బిసుక్కుంటా సునకానందం పొందుతా ముసుముసులు నవ్వులు నవ్వుకుంటా బట్టలు నొక్కునే దానికైనా ఓట్లేసింది ప్రజలు.
చెప్పమనండి, మేము అడిగే వాటికి సమాధానం. ఈ పట్టణం నొక్కునే దానికేనా ఈ రోజు 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి తక్కబెట్టింది? ఒక్క మాట మేము అడిగే దానికి సూటిగా సమాధానం చెప్పమనండి సార్. ఈ రోజు పోలీసు వ్యవస్థ లేని అధికార పార్టీ నాయకులు బయటకు వచ్చే పరిస్థితి కాదు, ఎందుకంటే జనం పూర్తిగా వ్యతిరేకంగా అయిపోయి ఉన్నారు. ఒక మహిళకి మాన ప్రాణ రక్షణ లేదు. ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే ఆ దుర్మార్గుడికి శిక్ష పడిన దాఖలు లేవు. ఇప్పుడు ఈ రోజు జరిగిన ఘటనకి ఒక కనీసం ఒక 4-5 రోజుల తర్వాత అయినా సరే నిర్ధారణ అయిన తర్వాత, ఇదిగో పలానోడికి ఉరి శిక్ష వేశారు, పలానోడికి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు, పలానోడికి జీవిత ఖైదు వేశారు అనేది ఒకటైనా ఉంది సార్? ఇటీవల సోషల్ మీడియాలోనే ఒక 4 కుర్రాళ్ళకి మహిళ మీద ఏదో సంఘటన జరిగినప్పుడు మోకాళ్ళ కామించి మొత్తం పని చేయకుండా చేసేసి నేల మీద దేపుకుంటా పోయేటట్టు ఆ 4 వీడియో చూసాం సార్ ఇటీవల. ఇలా ఇలా చేస్తే బుద్ధో సత్య అన్నారు. మరి అలాంటి అన్నా చేయొచ్చుగా? పోని అత్యాచారానికి పాల్పడిన వాడు అట్లాంటి దుర్మార్గుణ్ణి మీరు చంపలేకపోయారు. మేమైతే ఖచ్చితంగా వాడిని నిలవలో షూట్ చేయమని చెప్పాను, నేను చెప్తున్నావు అట్లాంటి వాడు సరే షూట్ చేసే రైట్స్ లేదు. వాడి జీవితంలో గుణపాఠం వీడిని చూసి ఎదుటోడు గుండెల్లో దడ పుట్టే విధంగా చేసే పరిస్థితి ఈ ప్రభుత్వాలకి, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉందా చెప్పమనండి సార్? ఇటీవల సార్ ఏ ప్రాంతం అయితే ఏముంది సార్, ఇటీవల 12 బాలిక 2 కాళ్ళ మధ్య నుంచి రక్తం కారుకుంటూ ప్రతి ఇంటి తలుపు కొడుతూ నన్ను రక్షించండి అని చెప్పనని అర్ధనగ్నంతో తిరిగితే మా తల్లులు, మేము తల్లులం సార్, బిడ్డల కన్నా తల్లులం, మా కడుపులు మండిపోవాలి సార్. ఇట్టాటి నీచమైన వ్యక్తులకి మేము ఓట్లేసి గెలిపించి మా మాన ప్రాణాలని సమర్పించుకుంటూ మా కష్టాన్ని రక్తాన్ని పీల్చి వీళ్ళకి ట్యాక్స్లుగా కడుతూ వీళ్ళకి ఓట్లేస్తూ వీళ్ళకి సీట్లు ఇస్తూ మా బహుజనులు, మా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మా ఓట్లతో గెలిచి మా బిడ్డలకు రక్షణ లేనప్పుడు ఇట్టాటోళ్ళకి ఓట్లు వేయాలా సార్? ఈ రోజు రాష్ట్రానికి నేను మన మీడియా ద్వారా, మన అంబేద్కర్ మీడియా ద్వారా నేను పిలుపునిస్తున్నాను. అగ్రకులాలు ఎవరికి ఓట్లు వేయకూడదు. నేను ఏ పార్టీలన్నా ఉండని సార్, పార్టీలు ముఖ్యం కాదు సార్, మహిళ ఆత్మగౌరవం. ఈ రోజు జన్మనిచ్చేది ఆడది, ఒక బిడ్డని కనాలంటే ఆడది. ఈ రోజు ఈ ఒక భూమి మీద మహిళ అనేది లేకపోతే ఏ రకంగా ఉంటది సార్ చెప్పండి మీరే. ఇట్లాంటి తల్లులకి బిడ్డలకి రక్షణ లేనప్పుడు ఎందుకు సార్ ఈ ప్రభుత్వాలు, దేనికి సార్ ఈ ప్రభుత్వాలు? అవసరమా? ఏం చేసుకోవటానికి? సంపాదించిన తిండి తినేదానికి లేదు, సరిగా కట్టుకునే దానికి లేదు, అసలు బిడ్డను సరిగా చదివించుకునే దానికి లేదు, ఏది లేదు సార్. అగ్ర కులాల బిడ్డలు విదేశాల్లో సంరక్షణ పొందుతూ, మంచి రక్షణ పొందుతూ, మంచి ప్రొటెక్షన్ పొందుతూ, పొరుగు బలహీన కష్టాలను దోచుకుంటూ వాళ్ళ బిడ్డల మటుకు భద్రతగా భద్రంగా ఉన్నారు సార్. ఇక్కడ మాన ప్రాణ రక్షణ లేకుండా రేపులకి మంటలకి మానభంగాలకి గురైపోయి అల్లో రామచంద్రాన్ని ఈదులు పడి అలవటిస్తుండేది మాలాంటి కుటుంబాలే సార్, బీసీలు ఎస్సీ ఎస్టీలు సార్. ఈ రోజు సార్ ఒక్కటి ఇంకొక విషయం చెప్తున్నాను సార్, ఒక డ్రైవర్ ని, ఒక దళిత బిడ్డని చంపి డోర్ డెలివరీ చేసిన ఈ అగ్రపుల పెత్తందారి అధికార పార్టీ నాయకుడికి జైల్లో నుంచి బెయిల్ తీసుకొని బయటకు వస్తే పూలాభిషేకం చేసుకుంటా, పూలతో అభిషేకాలు చేసుకుంటా అతన్ని ఆహ్వానించి అతన్ని ఊరేగించిన దరిద్రమైన ప్రభుత్వం సార్ ఈ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని చూసి నిజంగా మేము సిగ్గుపడుతున్నాం సార్. ఓకేమ్మా పద్మజ గారు, ఇక చివరిగా అడ్వకేట్ నాగరాజ్ గారు మీరు స్పందించండి. మరి ఇప్పుడు న్యాయం అనేది అన్ని వర్గాలకు ఒకేలా ఉండాలి, అందరికీ సమన్యాయంగా మరి అందరికీ అందేలాగా చూడాలి, ఆ చూసే బాధ్యత ప్రభుత్వాలది. మరి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారికేమో ఒకలా, మరొక సామాజిక వర్గానికి సంబంధించిన వారికేమో మరోలా, మరి న్యాయం అందుతోంది, న్యాయం జరగడం లేదు అంటూ కూడా ఆవేదన పూర్తంగా పద్మజ గారు చెప్పిన మాట ఎలా తీసుకొచ్చుంటారు అడ్వకేట్ గా మీరు దీన్ని? పద్మజ గారు ఏదైతే చెప్పినారో దాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఏదైతే ఉందో అది జీవించే హక్కుని లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండ్ ఏదైతే ఉందో లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఉందో అది పూర్తిగా వాలెట్ అయింది. పూర్తిగా వాలెట్ అయినప్పుడు చెప్పండి ప్లీజ్ కరేన్. హలో నాగరాజ్ గారు, ఎస్ కరేన్,
ఏదైతే ఈ చట్టాలు ఈ రాజ్యాంగాలు అన్ని పుస్తకాలకే పరిమితం అవుతా ఉన్నాయి కానీ మరి ఇలాంటి ఇలాంటి వ్యవస్థలు ఉన్నంత వరకు కూడా ఇలాంటి ఇలాంటి భవిష్యత్తులు ఎంతో మంది ఇలా బలి అవుతానే ఉంటారని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా భవిష్యత్తుకి ఏదైతేనేమి ఈ నిందితులను త్వరగా పట్టుకొని వారికి శిక్షించాలని డిమాండ్ చేస్తాను. రైట్ అండి, చివరిగా నాగరాజ్ గారు, అంటే కొన్ని కేసులలో నిందితులేమో తొందరగాను, మరికొన్ని కేసులలోనేమో నిందితులు మరీ ఆలస్యంగా మరి 15 రోజులు 12 రోజులు ఇట్లా గడుస్తున్నా కూడా దొరకని పక్షం మనం చూస్తున్నాం, దొరకని నేపథ్యం మనం చూస్తున్నాం, ఎలా తీసుకోవచ్చుంటారు? ప్రభుత్వం కరెక్ట్ గా చర్యలు తీసుకుంటే, పోలీసు శాఖ కరెక్ట్ గా చర్యలు తీసుకుంటే ఇదంతా జరిగేది కాదంటారా? పోలీసు వ్యవస్థలు వ్యవస్థలు తర్వాత ప్రభుత్వ వైఫల్యాలు అని అని కూడా ఈ విషయం భవిష్యత్ విషయంలో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము అదే విధంగా వ్యవస్థల యొక్క వైఫల్యం ఉందని కూడా నేను చెప్తా తెలియజేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ అండి నాగరాజ్ గారు, థ్యాంక్ యూ మచ్. సో పద్మజ టీడీపీ నాయకురాలు నెల్లూరు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేవుళ్ళ రేవతి గారు, వీరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అడ్వకేట్ నాగరాజ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తానికి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా పోలీసులు, మరి వీరితో పాటుగా తల్లిదండ్రులు, సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా విజిలెంట్గా ఉంటేనే ఇటువంటివి జరగడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఎవరికి వాళ్లే చైతన్యవంతమైతే మన సమస్యలను మనమే పరిష్కరించుకునే ఆ యొక్క రోజు కోసం అందరూ ఎదురు చూడాల్సి ఉంటుంది. ప్లస్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ప్రభుత్వాలు తన పని అవి చేసుకుపోతున్నాయి అంటే అనుకుంటే అంతవరకు బాగుంటుంది. కానీ మరి దుర్మార్గులు కానీ, అక్రమార్కులు కానీ, లేదా అత్యాచారం చేసే వ్యక్తులు కానీ, లేకపోతే మృగాళ్ళు కానీ ఈ విధంగా చేస్తూ ఉంటే వారి ఆటలు మాత్రం కట్టించాల్సిన బాధ్యత ఆ యొక్క ప్రభుత్వాల మీద, పోలీస్ శాఖ మీద ఉండనే ఉంది అంటూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అంశం. భవిశ్రీకి పూర్తి స్థాయిలో వారి యొక్క కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని ఆశిద్దాం. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.